అందరికీ తెలుసు, నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు. ఎప్పుడు ధర్మం తప్పలా. ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని. ఒకటి కాదు, రెండు కాదు, అనేక పర్యాయాలు. నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్సీ, వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చికి సంబంధించిన వ్యక్తులు, నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికి వచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను, నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను. నేను అందరికీ చెప్తాం, నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తున్నా, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో కూడా సంకెళ్ళు కూడా సవాల్ చేస్తాయో, ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలై మండుతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రస్తా. అందుకే పరాభవం చెందిన, పరాజయాలు పొందిన, ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటానంటే నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం. ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు. గతంలో శ్రీరామచంద్రుణ్ణి, మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షాలతో కొడుతూ, చెప్పులతో కొడుతూ, ఊరేగింపుతో తీసుకెళ్లారు. మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే, కాదు కాదు, రామాయణం కల్పవృక్షం కాదు, రామాయణం విషవృక్షం అని అన్నారు. ఈ మధ్యలో, మొన్న ఈ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికేస్తారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడు కొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డూలు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని, ప్రారంభోత్సవాన్ని నాచ్ గాన సభగా చెప్తారాయన. మా మనోభావాలు దెబ్బతినవు. ఆనరబుల్ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ సేస్ అయోధ్య సెరమనీ వెన్ హీ కంపేర్స్ టు ఇట్ ఇస్ అ నాచ్ గాన్ సభ, నన్ ఆఫ్ ద సనాతని హిందూస్ షుడ్ నాట్ గెట్ హర్ట్, వీ హ్యాడ్ బి హ్యాపీ అబౌట్ ఇట్. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. మన హిందువులుగా మనం బాధపడకూడదు, రాముడిని తిడితే బాధపడకూడదు, నోరెత్తకూడదు అన్నామనుకోండి మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం. ద మూమెంట్ వి సే వి హావ్ టు సేఫ్ గార్డ్ అవర్ రిలీజియన్ వెన్ యూ అబ్యూస్ లార్డ్ శ్రీరామ, నన్ ఆఫ్ అస్ షుడ్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ద మూమెంట్ వి అటర్ అవర్ పెయిన్, ద మూమెంట్ వి సే అవర్ వాయిస్, ద మూమెంట్ వి సే వి రిఫ్లెక్ట్ అవర్ పెయిన్, suddenly we become Hindu fanatics. Would you dare to do the same thing to Islam?